वेलकम टू माय चैनल लक्ष्मी रमना रेसिपीज मनम मंची रुचिकरमैना ఒక स्वीट रेसिपी तैयार चेसुकुंदामंडि అదే అటుకుల పాయసం అండి ఈ అటుకుల పాయసం అంటే చాలా మందికి ఇష్టం అండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కాబట్టి ఈ రోజు మనం అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు ఎక్కువగా వేసుకుంటే ఈ అటుకుల పాయసంలో బాగుంటుందండి టేస్ట్ జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగాయండి తీసి పక్కన పెట్టేసుకొని మనం అటుకులను కూడా ఫ్రై చేసుకుందాము ఇందులో నెయ్యి ఉండండి నేను ఈ సైజ్ కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకుల్ని కొద్దిగా క్లీన్ చేసుకొని చెరిగేసుకొని ఈ విధంగా నెయ్యిలో వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో కమ్మటి వాసన వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మామూలుగా ఈ అటుకులు అనేది కొంచెం పేపర్ అటుకులు కొంచెం దొడ్డ అటుకులు ఉంటాయి కొంచెం పేపర్ అటుకులు కాకుండా ఈ విధంగా ఉండే అటుకులు అయితే బాగుంటుందండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరే ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కాచి చల్లార్చిన పాలండి ఇవి ఒక అర లీటర్ చిక్కని పాలు వేస్తున్నాను ఇవి ఆల్్రెడీ కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఇందులో ఈ వేయించి పెట్టుకున్న అటుకులు వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ అటుకుల్ని ఉడికించుకోవాలండి అటుకులు మనం ఫ్రై చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి చూద్దామండి ఈ అటుకులు ఈ పాలల్లో ఉడుకుతూ ఉంటే మంచి వాసన వస్తుందండి కమ్మని వాసన చూడండి అటుకులు మనం వేయించాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి మరి మనకు మెత్తగా పిసుర్లాగా అయిపోతే బాగుండదు మళ్ళీ మనం చల్లారిన తర్వాత ఆ అటుకులు ఆ పాలని పీల్చుకొని మనకు చాలా స్మూత్ గా వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో మనం బెల్లం కాని షుగర్ కాని వేసుకోవచ్చుండి ఈ రోజు నేను ఇందులో చక్కెర వేస్తున్నాను మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు లేదు కొద్దిగా చక్కెర కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను 1.5 కప్పు చక్కెర వేస్తున్నానండి మీకు కావాలంటే కొద్దిగా తక్కువగా కూడా వేసుకోవచ్చు లేదు ఎక్కువగా కూడా కావాలంటే వేసుకోవచ్చుండి చక్కెర వేసుకొని ఒకసారి కలుపుకుందాము పాలు కొద్దిగా చిక్కగా ఉంటే మనకు ఆ టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది చాలా సింపుల్ అండి చాలా మంచిది మనం ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు లేదు ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు చాలా క్విక్ గా చేసుకునే రెసిపీ అండి ఇది అటుకులు కూడా మనకు చాలా హెల్తీ అన్నమాట ఎప్పుడు మనం తినే సేమియా పాయసం అలా కాకుండా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియన్స్ చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అండి చక్కెర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ అటుకులతో కూడా మనం చాలా వెరైటీ రెసిపీస్ ట్రై చేయించండి నేను అవన్నీ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇందులో ఒక 5 లేదా 6 ఇలాచీల్ని అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఇలా దంచి వేసేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకు స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఓకే అండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది చూడండి మళ్ళీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుంది గట్టిగా తిన్నా బాగుంటుంది లూజ్ గా ఉన్నా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకుంటే మనకు కమ్మటి స్వీట్ రెసిపీ అండి అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఓకే అండి చూసారు కదా కమ్మ కమ్మని అటుకుల పాయసం రెడీ అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కమ్మ కమ్మగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా YouTube ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి